హాయ్ ఎవరి వన్ నభె నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ ఈరోజు మనం రెండవ అతిపెద్ద అయిన తిరువారూర్ త్యాగరాజస్వామి ఆలయాన్ని సందర్శిద్దాం ఈ ఆలయానికి ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ వీడియోలో తిరువారూర్ ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరువారూర్ ఎలా చేరుకోవాలి తిరువారూర్లో ఎక్కడ స్టే చేయాలి తిరువారూర్ త్యాగరాజస్వామి ఆలయం యొక్క చరిత్ర ఏంటి మరియు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఈ ట్రిప్ కావాల్సిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి నేను కుంభకోణం నుంచి తిరువారూర్ వెళ్తున్నాను ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరువారూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరువారూర్కి డైరెక్ట్ ట్రైన్స్ లేవు కాబట్టి ముందుగా మీరు చెన్నై చేరుకోండి చెన్నై నుంచి తిరువారూర్ మూడు వందల ముప్పై ఉంటుంది చెన్నై నుంచి ట్రైన్ లో లేదా బస్సులో తిరువారూర్ చేరుకోవచ్చు చెన్నై నుంచి తిరువారూర్ కున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఇదే తిరువారూర్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ నుంచి ఆలయం రెండున్నర ఉంటుంది ఆటో తీసుకున్నాను ఆటో వాళ్ళు వంద రూపాయలు ఛార్జ్ చేశారు తిరువారూర్ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆలయానికి వెళ్లే లోపు బ్రీఫ్ గా చెప్తాను త్యాగరాజస్వామి ఆలయం రెండవ అతి పెద్ద శివాలయం త్యాగరాజ ఆలయ కోనేరు మన దేశంలోని అతి పెద్ద ఆలయ కోనేరు ఈ తిరువారూర్లోనే లోనే కర్ణాటిక్ సంగీతం పుట్టింది ఈ ఆలయంలో శివుడు శివలింగంలో కాకుండా సోమస్కంద అవతారంలో దర్శనమిస్తాడు ఒకప్పుడు తిరువారూర్ని పాలించిన మనునీతి చోళ తన కొడుక్కి మరణదండన విధించాడు తిరువారూర్ ఆలయ రథం మన దేశంలోనే అతి పెద్ద ఉత్సవ రథం ఇలా ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆలయం చేరుకున్నాక పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆటో ఆలయ కోనేరు దగ్గర ఆగింది ఈ కోనేరునే కమలాలయం అని పిలుస్తారు ఈ కోనేరు మన దేశంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందింది ఈ కోనేరు ముప్పై మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది కోనేరు ప్రత్యేకత ఏంటంటే ఆలయం ఎంత పెద్దదిగా ఉందో అంతే సైజులో ఈ కోనేరు ఉంది త్యాగరాజ ఆలయం ముప్పై మూడు ఎకరాల్లో ఉంటే ఈ కమలాలయం కోనేరు ముప్పై మూడు ఎకరాల్లో ఉంది ఈ ప్రదేశంలో మూడు నాలుగు సంవత్సరాలు వరుసగా కరువు వచ్చి కావేరీ నది ఎండిపోయిన ఈ కోనేరులో ఎప్పుడూ నీరు తగ్గలేదట ఈ కోనేరుని కొన్ని వందల సంవత్సరాల క్రితం చోలులు నిర్మించారు లక్ష్మీదేవి విష్ణువుని వివాహమాడాలని ఇక్కడ ఉద్దేశించి తపస్సు చేసిందట అందుకే ఇక్కడి కోనేరుకు కమలాలయం అనే పేరు వచ్చింది ఈ కోనేరు మధ్యలో ఉన్నది నాదువన నాదుని ఆలయం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజారి గారు పడవలో వెళ్లి పూజ చేసి వస్తారట ఈ ఆలయంలో ప్రదోష అభిషేకం చాలా విశేషంగా చెప్తారు ఈ కోనేరులో అరవై నాలుగు తీర్థాలు ఉన్నాయట రండి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం లోపలికి రాగానే మ్యూజియం కనిపించింది కాకపోతే ప్రస్తుతం ఓపెన్ చేయలేదు ఈ ప్రాకారం నీట్ నీట్గా మెయింటైన్ చేయట్లేదు రండి ఇంకా లోపలికి వెళ్దాం ఈ ఆలయం చుట్టూ తిరిగి చూస్తూ త్యాగరాజస్వామి ఆలయం యొక్క స్థల పురాణం మరియు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలన్నిటినీ తెలుసుకుందాం తమిళనాడులోని అత్యంత పురాతన ఆలయాల్లో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు ఈ ఆలయ ప్రధాన దేవతను రెండుగా విభజించారు ఒకటి వాల్మీకి రూపంలో పూజించబడే శివుడు మరొకటి త్యాగరాజ విగ్రహం ఈ ఆలయం తొమ్మిది రాజగోపురాలు ఎనభై విమానగోపురాలు పదమూడు మంటపాలు పదిహేను పవిత్ర బావులు మూడు పూల తోటలు మూడు పెద్ద ప్రాకారాలు వందకు పైగా ఉపాలయాలతో ఎంతో విశాల ప్రాంగణంలో కొలువుతీరి ఉంది ఈ ఆలయం చాలా పురాతనమైనది క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలోని నైనార్ల తేవర శ్లోకాల ద్వారా ప్రసిద్ధి చెందింది మొదట్లో ఈ ఆలయం చిన్నదిగానే ఉండేది తొమ్మిదవ శతాబ్దంలో ఆదిత్య చోళ ఈ ఆలయాన్ని గ్రానైట్ రాతితో నిర్మించాడు తరువాత రాజరాజ చోళ ఇంకా పెద్దదిగా విస్తరించాడు తరువాత రాజరాజేంద్ర చోళ ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేశాడు కులుతోంగ చోళ తిరువారూర్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు ఆ తరువాత పాండ్యులు హొయసలాస్ విజయనగర్ రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు మీకు చిదంబరం మరియు అరుణాచలం గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను అదేంటంటే తిరువారూర్లో జన్మించటం జన్మించడం కాశీలో మరణించడం చిదంబరాన్ని దర్శించడం మరియు అరుణాచలేశ్వరుణ్ణి స్మరించడం వల్ల మోక్షం కలుగుతుందని చెప్పబడింది అని ఈ తిరువారూర్లో జన్మించినంత మాత్రానే మోక్షం కలుగుతుందట శివ భూత గణాలే ఈ ప్రాంతంలో జన్మిస్తారని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం ఇప్పుడు మనం ఈ తిరువారూర్ త్యాగరాజ స్వామి ఆలయం యొక్క పురాణం తెలుసుకుందాం పురాణ గాథల ప్రకారం ఒకసారి రాక్షసులకు మరియు ఇంద్రునికి మధ్య యుద్ధం సంభవించింది ఆ సమయంలో ఇంద్రునికి ముచుకుందుడు సహాయం చేశాడట అందుకు ప్రతిఫలంగా ముచుకుందుడు ఇంద్రుడు పూజించే సోమస్కందమూర్తిని కావాలని కోరుతాడు సోమస్కందమూర్తిని మొదట విష్ణువు కొంతకాలం పూజించి తరువాత దాన్ని ఇంద్రునికిస్తాడు అయితే ఆ విగ్రహాన్ని ముచుకుందుడికి ఇవ్వడానికి ఇష్టపడని ఇంద్రుడు రాత్రికి రాత్రి దేవశిల్పి విశ్వకర్మను పిలిచి ఆ మూర్తిని అచ్చంగా పోలి ఉండే మరో ఆరు మూర్తులను తయారు చేయిస్తాడు అయితే ముచుకుందుడు శివుని అనుగ్రహంతో అసలు మూర్తిని గుర్తించడంతో ఇంద్రుడు ఆ సోమస్కంద మూర్తిని ముచుకుందుడికి ఇవ్వక తప్పలేదు అలా పొంది పూజించిన సోమస్కంద మూర్తిని ముచుకుందుడు తిరువారూర్లో ప్రతిష్ఠించాడు ఈ ప్రదేశంలోనే మహాశివుడు నాథర్ అనే పేరుతో పుట్ట రూపంలో అవతరించాడు ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను కదా అందులో ఆల్రెడీ కొన్ని తెలుసుకున్నాం మిగతావి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం దక్షిణ భారతదేశ సంగీతానికి మూలమైన కర్ణాటిక్ సంగీతం జన్మించింది ఈ తిరువారూర్లోనే కర్ణాటిక్ సంగీతం అంటే చాలా మంది కర్ణాటక సంగీతం అనుకుంటారు సంస్కృతంలో కర్ణ అంటే చెవి అని అర్థం కర్ణాటిక్ సంగీతం అంటే చెవులకు ఇంపైన సంగీతం అనర్థం ఈ కర్ణాటిక్ సంగీతానికి ఆజ్యులు త్యాగరాజ శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితార్ వీరు ముగ్గురు తిరువారూరులోనే జన్మించారు ఈ త్యాగరాజస్వామి ఆలయంలోనే మొదటిగా కీర్తనలు మొదలు పెట్టారు కర్ణాటిక్ సంగీతంలోని కీర్తనలలో ఎక్కువ భాగం తెలుగులోనే ఉన్నాయి కొంత భాగం సంస్కృతంలో ఉన్నాయి ఇది మన తెలుగు వాళ్ళ అదృష్టం అని చెప్పొచ్చు త్యాగయ్య గారు మన తెలుగువారే కాకపోతే ఆయన పూర్వీకులు తిరువారూర్ వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు త్యాగయ్య గారు ఎక్కువ పాటలు తెలుగులోనే రచించారు కొన్ని సంస్కృతంలో రచించారు శ్యామశాస్త్రి గారు కూడా ఎక్కువ పాటలు తెలుగులోనే రచించారు కొన్ని సంస్కృతంలో రచించారు ముత్తుస్వామి దీక్షితార్ ఎక్కువ పాటలు సంస్కృతంలో రచించారు కొన్ని మణిప్రబలంలో రచించారు మణిప్రబలం తమిళం సంస్కృతం మిక్సింగ్ లో ఉంటుంది ఈ ఆలయ ప్రస్తావన వచ్చినప్పుడు తప్పకుండా మనునీతి చోళా గురించి తెలుసుకోవాలి పూర్వం మనునీతి చోళుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు అతని కుమారుడు రథంలో వస్తుండగా ఒక ఆవు దూడ అతని రథం కిందపడి మరణిస్తుంది రాజు వద్దకు వెళ్లి న్యాయం కోరిన ఆవుకి అభయమిచ్చిన రాజు దూడ ప్రాణాలు తీసిన పాపానికి ఆ రాజకుమారుణ్ణి కూడా రథచక్రాల కింద చంపవలసిందిగా శిక్షను ఖరారు చేసి అమలుపరుస్తాడు ఆ రాజు దార్శనికతకు ప్రీతి చెందిన యముడు తన స్వస్వరూపంతో ప్రత్యక్షమై రాజుని అనుగ్రహిస్తాడు ఇది రెండు వేల సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన అప్పట్లో ధర్మం అలా ఉండేది ఇప్పుడు కూడా తమిళనాడు హైకోర్టు ముందు మనునీతి చోరుడు విగ్రహం చూడొచ్చు తిరువారూర్ త్యాగరాజస్వామి ఆలయ రథం మన దేశంలోనే అతి పెద్ద ఆలయ రథం దీని పొడవు తొంభై ఆరు అడుగులు బరువు మూడు వందల టన్నులుంటుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలల్లో రథోత్సవం నిర్వహిస్తారు ఇది త్యాగరాజస్వామి ఎంట్రన్స్ లోపల కెమెరా అలో లేదు ఈ ఆలయంలో మహాశివుడు సోమస్కంద రూపంలో దర్శనమిస్తాడు సోమస్కంద మూర్తి ఇలా ఉంటుంది ఒకవైపు శివుడు మరోవైపు పార్వతీమాత మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి బాలుడి రూపంలో ఆడుకుంటూ ఉంటారు ఇది మహాశివుని రూపాలన్నిటిలో కల్లా అత్యంత కారుణ్య మూర్తి రూపమని చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాల్లో చెప్పారు ఆలయంలో మరకథ శివలింగం ఉంటుంది మరకత శివలింగం మోస్ట్ పవర్ఫుల్ తప్పకుండా దర్శించుకోండి స్వామిని దర్శించుకున్నాక వెనక వస్తే కమలాంబిక అమ్మవారి సన్నిధి ఉంటుంది కమలాంబిక అమ్మవారు కాలుపై కాలు వేసుకొని టీవీగా కూర్చొని ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఇటువంటి భంగిమలో అమ్మవారు మనకి మరెక్కడా కనపడరు ఈ స్థితిలో కూర్చొని అమ్మవారు శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారని కామంపై విజయం సాధించిన దానికి ఇది నిదర్శనమని భక్తులు విశ్వసిస్తారు తిరువారూర్ త్యాగరాజస్వామి ఆలయం గురించి నేను తెలుసుకున్న విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను తిరువారూర్ నుంచి చెన్నై చేరుకోవడానికి బస్సెస్ మరియు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి తిరువారూర్ నుంచి చెన్నై వెళ్లే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు